శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డ్ పూజారిపేటలో సుమారు 46 లక్షల నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. అనంతరం సిబ్బందితో ఆ వార్డులో జరిగే సంక్షేమ పథకాలపై సచివాలయ సిబ్బందితో రివ్యూ నిర్వహించారు. టీకేడీయూ పెన్షన్ సార్, 17వ వార్డు నుంచి ఏం లేవు, 18వ వార్డు నుంచి ఒకటి ఉంది సార్, టోటల్ గా ఒక పెన్షన్. అబ్రివేషన్ చెప్పమ్మా, టీకేడీయూ ఎక్స్‌పెన్షన్ చెప్పమ్మా. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పెన్షన్ సార్. అది చెప్పాలి, అర్థమవుతుంది. నెక్స్ట్ టోటల్ గా అయితే మనకి ఎగ్జిస్టింగ్ పెన్షన్స్ 339 రెండు వార్డుల నుంచి కలిపి వస్తున్నాయి సార్. 79,07,000 రూపాయలు వార్డులు లబ్ధిదారులకి మనం ప్రభుత్వం నుంచి అందుతున్నా అంతే కదా అమౌంట్ సార్. రైట్ అమ్మా. ఇంకా వైఎస్ఆర్ చేయూత సార్ చెప్పమ్మా. 17వ వార్డు నుంచి ఎలిజిబుల్ 67 ఉన్నాయి సార్, 18వ వార్డు నుంచి ఎలిజిబుల్ 95 ఉన్నాయి సార్, టోటల్ గా 162 సార్, రెండు వార్డులు కలిపి ఇనెలిజిబుల్ 38 ఉన్నాయి సార్. ఏంటి రీజన్స్? అంటే రీజన్స్ కరకవలస హుషారాని సార్, అప్పటికి ఏజ్ నాట్ మ్యాచ్డ్ అనే రీజన్ వచ్చింది సార్. 45 బిలో ఉన్నారు. నేరుగా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి లబ్ధి కావాలి. ఇప్పుడు సపోజ్ తలుపు కట్టి పింఛన్లు అందిస్తున్నారు నేరుగా, అంటే మధ్యవర్తిత్వం లేదు.